దాదాపుగా 78,000 మంది అక్షల్యమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారు. ఈ రిలయన్స్, ఈ ఐటీసీ, ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఈ హిందుస్థాన్ లీవర్ ఇటువంటి కంపెనీలతో టైఅప్ చేసి, బ్యాంకులతో టైఅప్ చేసిన పిమ్మట ఇంతే కాకుండా దాదాపుగా 119,000 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు గేదెలు కూడా కొనుగోలు చేయగలిగారు. వీళ్ళందరికీ కూడా ఆవులు గేదెలు కొనుగోలు చేయించడమే కాకుండా అమూల్క్ ద్వారా 5 రూపాయల నుంచి 15 రూపాయల దాకా 15 రూపాయల దాకా ప్రతి లీటర్కు ఇప్పుడు ఇంతకు ముందు గతంలో ఇస్తా ఉన్న రేటు కన్నా ఎక్కువ రేటుకు వాళ్ళకు వచ్చే విధంగా కార్యాచరణ కూడా రూపొందించడం కూడా జరిగింది. అదే మాదిరిగా ఒక 70,000 యూనిట్లు అంటే మరో 70,000 మంది అక్క చెల్లెమ్మలకు మేలు జరిగేలా 70,000 యూనిట్లు గొర్రెలు మేకలు కొనుగోలు చేసే దానికోసం అని చెప్పి వాళ్లకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ గొర్రెలు మేకలు పెంపకం ద్వారా వాళ్ళ ఆదాయం కూడా బాగా పెరిగి ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇలా వైఎస్ఆర్ చేయూత ద్వారా తొలి సంవత్సరంలోనే మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ బ్యాంకుల ద్వారా ఈ అక్క చెల్లెమ్మలను కనెక్ట్ చేసి బ్యాంకులు శ్రీనిధి ఇవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా భాగస్వామ్యం చేసి ఈ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ బ్యాంకుల ద్వారా అక్షరాల 1,510 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఆ అక్క చెల్లెమ్మలకు ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఈ మేరకు ఇంకా మెరుగు ఇంకా వాళ్ళకి ఇంకా మంచి జరిగేలా కార్యాచరణ కూడా చేశామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. లబ్ధిదారులందరినీ కూడా కార్పొరేట్ కంపెనీలతోనూ బ్యాంకులతోనూ అనుసంధానం చేసేందుకు వైఎస్ఆర్ చేయూత కాల్ సెంటర్ నెంబర్ కాల్ సెంటర్ను కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఆ కాల్ సెంటర్ ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్లో కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్లో ఆ నెంబర్లు కూడా పబ్లిష్ చేశాము. ఆ కాల్ సెంటర్ నెంబరు 0866-2468-899 ఒక నెంబరు, ఇంకొకటి 9392917899 ఈ నెంబర్లన్నీ కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఈ కాల్ సెంటర్ ద్వారా ఎవరికైనా కూడా అక్క చెల్లెమ్మకి ఏదైనా సపోర్ట్ కావాలన్నా, సలహా కావాలన్నా, శిక్షణ కావాలన్నా, సూచన కావాలన్నా ఈ కార్పొరేట్ కంపెనీలతో టైఅప్, బ్యాంకులతో అనుసంధానం చేయడం వీటి అన్ని విషయాలలో కూడా నిరంతరం వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి అవసరమైన సహాయము, అవసరమైన శిక్షణ అందించేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెల్ను కూడా ఏర్పాటు చేసి తోడుగా ఉంచేందుకు అడుగులు ముందుకు వేశాం. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ డబ్బు పెడితే వారి కుటుంబాలకు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వానికి ఉన్న కష్టానికన్నా కష్టం కన్నా కూడా వీళ్లకున్న కష్టం మరింత ఎక్కువ అని చెప్పి భావించి అర్హత ఉండి అర్హత ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఏదైనా పొరపాటున ఎక్కడైనా కూడా మిగిలిపోయి ఉంటే మాత్రం దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకనంటే ఇది రొటీన్, ఇది ఈ కార్యక్రమం ఏమిటి అని అంటే 45 ఏళ్ళు నిండిన వాళ్ళంతా జాయిన్ అవుతారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కూడా పెన్షన్ పథకం లేకి పోతారు. సో ఇది కన్సిస్టెంట్గా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా వయసు ఆ మధ్యలో ఉంటే వాళ్ళకు 75,000 రూపాయలు 4 ఏళ్లలో వాళ్ళ చేతుల్లో అదే అక్క చెల్లెమ్మ చేతులకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇది సైకిల్గా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి 60 ఏళ్ళు ఈ లోపల మధ్యలో దాటిపోయినా కూడా వాళ్ళకు నష్టం ఏం జరగకోకుండా వాళ్ళకి మంచి జరిగేట్టుగా పెన్షన్ ఎట్లాగో వాళ్ళకు వస్తుంది. ఆ పెన్షన్ కూడా మనం అధికారం లేక వచ్చిన వెంటనే 1,000 రూపాయలను 2,250 చేశాం, 2,250ని ఈ జనవరిలో 2,500 చేయబోతున్నాం, దాని తర్వాత నెక్స్ట్ సంవత్సరం 2,750 చేస్తాం, ఆ తర్వాత సంవత్సరం 3,000 కూడా చేసుకుంటూ పోతామని కూడా ఈ సందర్భంగా కూడా ప్రతి అక్కకు భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా పొరపాటున కూడా ఎవరైనా అర్హత ఉండి రాకపోయిందంటే ఎవరూ కూడా దయచేసి కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళు వాళ్ళ సమీపంలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళండి, వాలంటీర్ సహాయం తీసుకోండి, గ్రామ సచివాలయంలో మీరు అప్లికేషన్ పెట్టండి. మరో నెల రోజుల పాటు ఇటువంటి దరఖాస్తులు తీసుకునే అవకాశం కూడా కల్పిస్తానని చెప్పి కూడా
ప్రభుత్వం తరపున మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా ఒకవేళ అర్హత ఉండి మిస్ అయిపోతే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను. ఈ 60 ఏళ్లకు ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న అడుగులు ముందుకు వేస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రతి అక్క చెల్లెమ్మకు విషయానికి వచ్చేసరికే నేను వేరే చెప్పనవసరం లేదు. మనం ప్రభుత్వం అడుగు పెట్టిన మన ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ప్రభుత్వ పనితీరుని ఎవరైనా కూడా గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమవుతుంది, మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఎందుకనంటే గట్టిగా నేను నమ్మే సిద్ధాంతం కూడా ఏంటంటే ఇంట్లో అక్క చెల్లెమ్మ చిరునవ్వుతో నవ్వుతూ ఆనందంగా ఉంటే ఇల్లు బాగుంటుంది అని చెప్పి చాలా ప్రగాఢంగా నమ్ముతున్న వ్యక్తిని. కాబట్టి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా గత జరగాలి చెయ్యాలి అన్న ఆరాటంతో అడుగులు ముందుకు వేశాం. దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా నామినేటెడ్ పదవులు నామినేటెడ్ కాంట్రాక్టులలో 50% పూర్తిగా అక్క చెల్లెమ్మలకే కేటాయిస్తూ ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనదే అని ఈ సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను.